తాగి వాహనం నడిపితే కేసు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే కేసు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కేసు ఇలా కేసులు పెడతారు రోడ్డు ట్యాక్స్ కట్టకపోతే కేసు వాహన బీమా కట్టకపోతే కేసు ఇలా అన్ని నేరాలకు శిక్షలు వేస్తున్నారు మంచిదే ప్రయాణికులు వాహన చోదకులు ప్రాణరక్షణకు తీసుకునే చర్యలు బాగానే ఉన్నాయి కానీ రోడ్డు లేకపోతే మలుపుల దగ్గర గుర్తులు లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ ఉండి గుర్తులు లేకపోతే రోడ్డు గుంటలు ఉంటే రోడ్డుకి అడ్డంగా మెటల్ కుప్పలు తోలి వదిలేస్తే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెట్లు పడితే వీటి వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరిని నిందించాలి ఎవరు బాధ్యత వహిస్తారు ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలే ఎక్కువగా జరిగాయి ఈ ప్రమాదాల్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి కాట్రపాడు వరగాని మధ్య ఉన్న ఎస్ టర్నింగ్ వద్ద మొళ్ల చెట్లు ప్రమాదకరంగా ఉన్నప్పుడు గతంలో ఉన్న తహసీల్దార్ మోహన్ రావు మొళ్ల చెట్లు ప్రొక్లైనర్ సహాయముతో తీసివేయించారు అదే ప్రాంతంలో మళ్లీ ఆ చెట్లు పెరిగాయి రోడ్డు కనిపించగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు